వాళ్లకు చెంపపెట్టుగా ఈ యొక్క సభకు ప్రతిపక్షాలకు నిరసన వచ్చే విధంగా ప్రగతి నివేదన జరగబోతుంది. ఈ యొక్క సభ కాదు, నేను ఒక పండుగలాగా ఈరోజు ప్రజలంతా స్వచ్ఛందంగా వాళ్ళే జరుపుకుంటున్నారు కాబట్టి మన కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు అందుతున్న ప్రతి ఒక్కటి ఏదైతే షాదీ ముబారక్ కానీ సహారా పెన్షన్స్ కానీ ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలు అడిగిన వాళ్లకు అడగని వాళ్ళకు కూడా ఈరోజు అన్ని పథకాలు మనం ముందు పెడుతున్నాడు కాబట్టి ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా ఈ యొక్క ప్రగతి నివేదనకు సభకు బాధ్యతను తెలియజేస్తున్నారు. యావత్ రాష్ట్రం ఈరోజు మొత్తం మనం భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఈరోజు కేసీఆర్ వైపు చూస్తున్నారు, మన తెలంగాణ వైపు చూస్తున్నారు. ఎందుకు మన నాయకుడు చేస్తున్న కేసీఆర్ గారు చేస్తున్నట్టు ఒక మంచి అభివృద్ధిని ప్రజలకు అందిస్తున్నటువంటి ఒక స్వచ్ఛమైన సేవ ఈ యొక్క ఫలితాలను మొత్తం యావత్ ప్రపంచమే కేసీఆర్ వైపు తెలంగాణ వైపు చూడడం జరుగుతుంది. దశ దిశలు మొత్తం చాటే విధంగా మన కేసీఆర్ గారు యావత్ ప్రపంచమే ఒక దిక్సూచిగా నిలబడే విధంగా ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నారు. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరుడు గర్వపడే విధంగా ఈరోజు మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్మిక విభాగానికి సంబంధించిన కార్మికులకు ఎంతో కృషి చేస్తూ ఈ గతంలో ఏదైనా ప్రభుత్వాలు చేయాలంటే ధర్నాలు నిరసనలు అవన్నీ చేయాల్సి వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనకు అవన్నీ ఏం లేకుండానే అన్ని కార్యక్రమాలు మరి కేసీఆర్ గారు దగ్గర నుండి చేస్తున్నారు కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్క పౌరుడు అన్ని జిల్లాల నుంచి ప్రగతి నివేదన సభకు భారీ ఎత్తున వాళ్ళే స్వయంగా రావడం చాలా అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క సభకి ప్రగతి నివేదనకు వచ్చే వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.